నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని బర్మాషల్ గుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో దివ్యాంగురాలు మృతి చెందడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన నారాయణ టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని ఘటనాస్థలానికి పంపించి యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఘటనాస్థలానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ ముప్పాల విజేత, నగరాధ్యక్షులు మామిడాల మధు, పలువురు టీడీపీ ముఖ్య నేతలు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించి బాధితుల్ని పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో వారు బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు. బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. తన సొంత నిధులను తక్షణ సహాయం కింద బాధితులకి 15,000 రూపాయలు, మంటల్లో కాలిపోయి మృతి చెందిన దివ్యాంగురాలు నాగలక్ష్మి కుటుంబానికి 50,000 రూపాయలు అందజేస్తున్నట్లు నారాయణ ప్రకటించారు. అజీజ్, అనురాధ, విజేతారెడ్డి, మామిడాల మధు, ఇక్బాల్, కువ్వారపు బాలాజీ, శశి, పలువురు టీడీపీ నేతలు బాధిత కుటుంబాలకు నగదు అందజేశారు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, our recent accomplishment 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.